రామతీర్థం ప్రధానాలయానికి సుమారు 500 మీటర్ల దూరంలో నీలాచలం కొండ మీద శ్రీ కోదండరామస్వామి ఆలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాల్లో ఈ నెల 28న అర్ధరాత్రి కొందరు దొండగులు శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. సాధారణంగా రోజు అక్కడకు పూజారి ఉదయం 8 గంటలకు వెళ్లి మధ్యాహ్నం 12 గంటలకు వెనక్కి వచ్చేస్తారు. అప్పటి నుంచి ఎవ్వరూ ఉండరు. దీన్ని అదనుగా తీసుకున్న దొండగులు ఖండించిన శిరస్సును సీతమ్మ కొలంలో పడేశారు. ఈ దుశ్చర్యను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు, విజయనగరం ఎస్పీ రాజకుమారి పర్యవేక్షణలో 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వారు దర్యాప్తు చేస్తుండగా స్థానిక టీడీపీ నేతలు కొందరు హడావిడి చేసి కోనేరులో వెతికినట్టుగా వెతికి అందులోంచి తలభాగాన్ని బయటకు తీయటం వారి అనుమానాల్ని మరింత పెంచింది. అనంతరం ఈ శిరస్సు భాగాన్ని వెనక నుంచి కోసినట్లు పోలీసులు గుర్తించారు. ఆధారాల కోసం మళ్లీ నీలాచలం కొండపైన పరిశీలించారు. మ్యాగ్నెట్లతో కోనేరులో సెర్చ్ చేయగా యాక్సా బ్లేడ్ దొరికింది. వారు పగులుగుట్టిన తాళం కూడా ఆలయం బయట పోలీసులకు దొరికింది. నిజానికి డిసెంబర్ 25న కొండపైకి కరెంట్ వచ్చింది. 29న సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి అంతా సిద్ధం చేశారు. ఈ విషయం తెలిసి తెల్లారక ముందే విగ్రహాన్ని ధ్వంసం చేశారంటే అదంతా పక్కా సమాచారంతోనే జరిగి ఉంటుందనేది పోలీసుల భావన. విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుమానితుల్లో రామతీర్థం గ్రామానికి చెందిన టీడీపీ మాజీ ఉప సర్పంచ్, మాజీ వార్డు మెంబర్, మరికొందరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఉన్నారు. మొత్తం 21 మందికి పైగా పోలీసులు అదుపులో ఉన్నారు. ఇది తెలుసుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హుటాహుటిన రామతీర్థం పర్యటనకు రావటం, రాకముందే 3 రోజులుగా జనాన్ని పోగేయటం ఇక్కడ గమనార్హం. దీన్ని బట్టి తమవారి పాత్ర ఏమాత్రం లేదని జనాన్ని నమ్మించడానికే ఈ అక్కర్లేని రాద్ధాంతానికి ప్రయత్నించారన్నది తెలియక మానదు. కాగా పోలీసులు అదుపులో ఉన్న టీడీపీ నేతలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడేయాలని, అందుకోసం ఎలాంటి ఉద్యమానికైనా వెనకాడవద్దని ఈ సందర్భంగా తమ పార్టీ వారికి చంద్రబాబు సూచించడం గమనార్హం. దీంతో పాటు పోలీసుల విచారణ కోసం పిలిచి 24 గంటలు కూడా గడవకముందే అనుమానితుడైన టీడీపీ నేత భార్య న్యాయస్థానాన్ని ఆశ్రయించి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినట్టు సమాచారం. ఇదంతా టీడీపీ పెద్దలు దగ్గరుండి చేయించడం విశేషం. జరిగింది ముమ్మాటికి కుట్రేనని, దాని వెనుక టీడీపీ వారున్నారని, అయితే పూర్తి సాక్ష్యాధారాలు సేకరించాక గాని ఈ విషయాన్ని నిర్ధారించలేమని పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రంలో వరుసగా ఆలయాల్లో ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ ఆధీనంలోని అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. దాదాపు అన్ని ఆలయాల్లో ఈ ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావచ్చింది. 20,000కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి కూడా. ఈ నేపథ్యంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం జరిగిన రామతీర్థం ఆలయానికి విద్యుత్ సౌకర్యం లేకపోతే అక్కడ కూడా సీసీ కెమెరాలు పెట్టడానికి కొండపైకి ప్రభుత్వం కొత్త విద్యుత్ లైన్లు వేసింది. ఒక్కరోజులో కెమెరాలు ఏర్పాటు చేస్తారనగా ఈ దుర్ఘటన జరగటం గమనార్హం. ఈ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఇప్పటిదాకా టీడీపీ నేత మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కొనసాగుతున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్రీరామ్ నగర్లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం జరిగిన వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయం కూడా దేవాదాయ శాఖ ఆధీనంలో లేని ఒక ప్రైవేట్ ఆలయం. ఇది టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణ అజమాయిషిలో ఉండటం గమనార్హం. రామతీర్థం ఆలయంలో శ్రీరాముని విగ్రహ ధ్వంసం ఘటనకు వ్యవస్థాపక ధర్మకర్త హోదాలో రామతీర్థం ఆలయ చైర్మన్గా కొనసాగుతున్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు నిర్లక్ష్యం కూడా కారణమని దేవాదాయ శాఖ పేర్కొంది. సంఘటన జరిగి రోజులు గడుస్తున్నా కనీసం ఆ ఆలయాన్ని ఆయన సందర్శించలేదు, సరికదా? దానిపై సరైన రీతిలో స్పందించలేదు. దీంతో ఆయన్ను ఆ పదవి నుంచి తొలగిస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి తోడు విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం, తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలోని మందేశ్వర స్వామి ఆలయం చైర్మన్ పదవుల నుంచి కూడా అశోక గజపతిరాజును తొలగించారు.